శ్రీ సత్యసాయి జిల్లా నలచెరువు మండలం మల్లిరెడ్డిపల్లిని నీటిని కష్టాలు వెంటాడుతున్నాయి. 15 రోజులుగా గ్రామంలో మంచినీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదంటూ ఇవాళ నిరసనకు దిగారు గ్రామస్తులు. ఖాళీ బిందెలతో గ్రామ సచివాలయం ముందు ఆందోళన చేశారు. సచివాలయ సిబ్బందికి సంబంధం లేకపోతే తాళాలు వేసి వెళ్లిపోవాలన్నారు. తామే తమ నీటి సమస్యలు తీర్చుకుంటామని చెబుతున్నారు. ఉద్యోగస్తులకు అవసరం లేదా? ఆ పసిలింటి అవసరం లే, ఎవరు అవసరం లే. మాకు నీళ్ళ సమస్య ఎక్కువైపోయింది. వాళ్ళకి ఇది లేదంటే, ప్రభుత్వ అధికారులకు ఇది లేదంటే మేము సొంతంగా పెట్టుకొని అయినా రెడీ చేసుకుంటాం. వాళ్ళు మాకు ఇది లేదని అలా 15 రోజులు అయింది. మాకు ఇది లేదంటే మేము సొంతంగా ఇంటికి 1000 500 లెగేసుకొని మేము రెడీ చేసుకుంటాము. రేపు చేసుకుంటాము. మాకు ఇది లేదని వాళ్ళు సచివాలయంలో దూరం వేసేసి వెళ్ళిపోవాలా. ఉద్యోగస్తులకు అవసరం లేదా? ఆ పసిలింటి అవసరం లే, ఎవరు అవసరం లే. మోటార్ ఎత్తారు. సో అది పంపు మోటార్ రెండు స్ట్రక్ అయిపోవడం వల్ల పంపు మెకానిక్ ఇచ్చారు, మోటార్ కొద్దిగా కదిరిలో ఇవ్వడం వల్ల డిలే అయింది. సర్పంచ్ గారికి, భర్త గారికి ఫోన్ చేశాను. ఆయన తీసుకెళ్లి చేపిస్తామన్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తే మధ్యలో వెళ్తున్నాను, రిటర్న్ వస్తానని అన్నారు మీతో మాట్లాడడానికి. ఈలోగా మెకానిక్ ఫోన్ చేస్తే కడతానన్నారు. సో ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం 3 ఫేస్ కరెంట్ రాగానే నుంచి ఈ సమస్యను సాల్వ్ చేస్తాం. దాదాపు 20 రోజులు ఇదే సమస్య. వారం పైగా అవుతుందండి, వారం అయితే ఖచ్చితంగా.